श्रीमते रामानुजय नमः नव तिरुपति तुमिदव दिव्य देश आळ्वार तिरुनगरी लेदा तिरुकोल्लूर दिव्य देश इक्कड पेरुमाळ्लु आदिनाथ पेरुमाळ्लु तायार्लु आदिनाथवल्ली तायार्लु उत्सवर्ल तिरुनामम मुळिंग नेंद्र पिरान तिरुनामम ताम्रपर्णी नदी तीर्थान गोविंद विमानम्लो तूर्पु मुखंगा नेंद्र तिरुकोलम्लो स्वामी मन की दर्शन नम्मा तिरु अवतार स्थल आळ्वार तिरुनगरी प्रलयकाल वेचे उबटी इकड़ पेरमा की आदिनाथ पेरमाने तिरुनाम पुष्पा की आळ्वार तिरुनगरी पर्णिक अष्टाक्षरी मंत्र अक्षरा रेखल तिरुपति प्रसिद्धिगाई कलियुगंत వీరి పాదాలు కనిపిస్తున్నాయని ప్రసిద్ధిగా ఉండేది ఒకప్పుడు. కానీ కొంతకాలం క్రితం దేవాలయాలన్నీ జీర్ణోద్ధరణ చేసినప్పుడు స్వామివారి పాదాలు బయటకు కనిపించాయి. కలియుగాంతంలో ఉండే పరిస్థితి ఇప్పుడే కనిపించిందేమో స్వామివారికి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరువరంగం తర్వాత అత్యంత ప్రధానమైనది ఈ ఆళ్వార్ తిరునగరి. తిరువరంగం భగవత్ క్షేత్రమైతే ఇది ఆచార్య క్షేత్రం. అష్ట స్వయం వ్యక్త స్థలాల్లో ఈ దివ్య దేశం ఒకటి. దీని చుట్టూ 8 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అష్టాక్షరి మంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఆలయం వెలిసినట్లు చెబుతుంటారు. ఈ 9 క్షేత్రాలను కలిపి నవ తిరుపతులు అని పిలుస్తారు. అంతేకాదు ఈ నవ తిరుపతులు నవగ్రహ దోషాలను తొలగించే దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి వహించాయి. ఆ నవ తిరుపతులు ఇవి: శ్రీ వైకుంఠం వైకుంఠనాథర్ సూర్యగ్రహ దోషానికి, వరగుణ మంగై విజయాసనం పెరుమాళ్ చంద్రగ్రహ దోషానికి, తిరుప్పుళ్ళింగుడి కాయ సింధవేందన్ బుధగ్రహానికి, తొలవిల్లి మంగళం దేవ పిరాన్ కేతువు, తొలవిల్లి మంగళం అరవింద లోచనర్ రాహుకి, తిరుక్కుళందై మాయకూత్తన్ శనిగ్రహానికి, తిరుక్కోళ్ళూర్ వైత్తమానిది పెరుమాళ్ అంగారకుడికి, తెన్ తిరుప్పేర్ మకర నెడుం కొళక్కాదల్ మాయన్ శుక్రుడికి, ఆళ్వార్ తిరునగరి ఆదినాథన్ గురుడికి. ఈ గ్రహదోషాలు ఉన్నవారు దేవతాంతర భజన చేయనవసిన అవసరం లేదు. ఆయా దివ్యదేశాలకు వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి క్రమ పద్ధతిలో పెరుమాళ్ళని సేవిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ 8 క్షేత్రాలను మనవాళ్ళ మామునులు ఒక్కొక్క శ్లోకంలో అనుగ్రహించారు చూడండి. వైకుంఠనాథ విజయాసన భూమిపాలాన్ దేవేశ పంకజ విలోచన చోరనాట్యాన్ నిక్షేపవిత్త మకరాయత కర్ణ పాసౌ నాథం నమామి వకుళాభరణీన సార్థం. మనం సాధారణంగా ఆలయాలకి వెళ్ళినప్పుడు తీర్థం శటకూపం తీసుకుంటాం కదా. తీర్థం సరే, మరి శటకూపం అంటే ఏమిటి? కొందరు శటకూపం అనకుండా శటగోపురం అని, శటకూపం ఇలా ఏదేదో అంటుంటారు. అవి సరికావు, శటకూపం అనాలి. శటకూపం అంటే మన దృష్టిలో భగవంతుని పాదుకలు అని. అయితే పాదుకలకి శటకూపం అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అంటే ముందుగా ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకోవాలి. పూర్వం కలియుగం ఆరంభంలో ఆళ్వార్ తిరునగరిని కార్యాన్ అనే రాజు పాలించేవాడు. ఇతడు చతుర్థవర్ణంలో జన్మించిన గొప్ప విష్ణు భక్తుడు. ఇతని భార్య నాథనాయకి. ఈమె స్వగ్రామం తిరువన్ పరిసారం అనే క్షేత్రం. కార్యార్ ఆమెను వివాహం చేసుకొని తిరిగి వస్తూ మధ్య మార్గంలో తిరుక్కురుంగుడి అనే దివ్యదేశాన్ని దర్శించాడు. అక్కడ వేంచేసి ఉన్న స్వామికి తిరుక్కురుంగుడి నంబి అని పేరు. నూతన దంపతులు నంబి పెరుమాళ్ళని సేవించి తమకు సత్సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. వారి ప్రార్థన మీద తిరుక్కురుంగుడి నంబి ఈ దంపతులకు తానే కుమారుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు. కొంతకాలానికి నాథనాయకి గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది. కానీ ఆ శిశువు సామాన్య శిశువుల ఏడవకుండా పాలు తాక్కుండా ఉండేటప్పటికీ ఆ దంపతులు విచారపడి మంచి సంతానాన్ని ప్రసాదించమంటే ఇలా ఏడవకుండా ఉండేవాణ్ణి చేతకాని వాణ్ణి మాకు ఇచ్చావా, నీవిచ్చిన బిడ్డని నీవే తీసుకో అంటూ ఆదినాథస్వామి ఆలయంలో వదిలేశారు ఆ బిడ్డని. అసలు ఇలా ఎందుకు జరిగింది? సాధారణంగా
గర్భంలో ఉండే శిశువును 8వ మాసం వచ్చేటప్పటికి శఠ అనే వాయువు సోకుతుంది. శఠ అంటే అజ్ఞానం. ఈ వాయువు సోకగానే స్వతః తనకుండే జ్ఞానాన్ని పోగొట్టుకొని అజ్ఞానంలో పడతాడు జీవుడు. కానీ ఈ శిశువు మాత్రం తన వద్దకు వచ్చిన శఠాయువుని హుంకారంతో కోపించడం చేత వీరికి శఠకోపులు అనే పేరు వచ్చింది. వారే తరువాత కాలంలో మహావిష్ణు భక్తులై 4 వేదాల సారంగా 4 దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు. అంతేకాదు, వారు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల పురుషులైనారు. వారి కూర్చున్న చోటనే భగవంతుణ్ణి దర్శించి స్తోత్రం చేశారు. చివరకు వీరు భగవానునికి పాదుక స్థానమైనారు. వీరి పేరనే భగవత్ పాదుకలకు శఠారి అనే నామము వచ్చింది. కనుక విష్ణు పాదుకలను మాత్రమే శఠారి అని పిలవాలి, తక్కిన చోట్ల పాదుకలు అని మాత్రమే అనాలి. సరి, ఇలా ఆలయంలో వదిలివేయబడిన ఆ పిల్లవాడు నెమ్మదిగా పాకుతూ అక్కడ ఉండే తిరుప్పొళి ఆళ్వార్ అంటే చింత చెట్టు త్వరలో చేరాడు. ఈ చింత చెట్టు ఆదిశేషుని యొక్క అంశని భక్తుల నమ్మకం. అక్కడే పద్మాసనం వేసుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అక్కడే భగవంతుణ్ణి దర్శించి పాడారు. ఇలా 32 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరమపదాన్ని చేరుకున్నారు. వీరు శిష్యులు, మధుర కవులు. వీరు తమ గురువుగారు వ్రాసిన పాటలకు రాగ తాళాలను కూర్చి దివ్య గానం చేశారు. నేటికి ఆ గానమాధురిని ఇక్కడ తిరువరంగం శ్రీ విల్లిపుత్తూరు క్షేత్రాలలో విని తరించవచ్చు. వీరు వేంచేసి ఉన్న నిర్నిద్ర త్రింత్రిణి వృక్ష సమీపంలో జ్ఞానపిరాన్ అనే వరాహస్వామి సన్నిధి ఉన్నది. ఈ క్షేత్రాన్ని మనవాళ్ల మామూలు నిర్వహించారు. ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే గాథను వినండి. ఇంద్రుడు తన పితరులను సరియైన పద్ధతిలో సేవించనందున వారిచే శపించబడి ఇక్కడికి వచ్చి ఆదినాథ స్వామిని సేవించి శాప విముక్తిని పొందాడని స్థలపురాణం చెప్తోంది. ఒకప్పుడు ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణి నదికి ఆవలి తీరంలో ఒక సిద్ధుడు ఉండేవాడు. అతన్ని ఆశ్రయించి ఉండేది ఒక శునకం. ఆ శునకం ప్రతిదినం తామ్రపర్ణిని దాటి తిరునగరికి వచ్చేది. అక్కడ ఆలయ ప్రాంతాన తిరుగుతూ అక్కడికి వచ్చే విష్ణు భక్తులు తిని పారివేసిన ఎంగిలి ఆకులు నాకుతూ జీవించేది. ఒకనాడు ఆ కుక్క నదిని దాటుతూ ప్రవాహ వేగంలో కొట్టుకొని పోయి చనిపోయింది. కానీ చాలా చిత్రంగా ఆ శునకం శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి బయటికి వచ్చి ఆకాశంలో కలిసిపోయింది. అంటే అది పరమపదాన్ని చేరిందన్నమాట. ఆహా, విష్ణు భక్తుల ఎంగిలి తిన్నందుకే దానికి మోక్షం లభించింది కదా అని ఆశ్చర్యపడిన ఆ సిద్ధుడు తిరునగరికి వచ్చి శ్రీ వైష్ణవదాసుడైనాడట. ఈ కథను కంబ మహాకవి తాను రచించిన శఠకోపరందాది అనే గ్రంథంలో చెబుతున్నారు. దంతుడనేవాడు గొప్ప విష్ణుభక్తుడు, కానీ తక్కువ జాతివాడు. భగవద్భక్తులను కుల నిరూపణం చేయకూడదు. కులాన్ని బట్టి వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాంటిది దేవతలు దంతుణ్ణి తక్కువగా చూచేవారట. దాంతో శ్రీమన్నారాయణుడికి కోపం వచ్చింది. తన భక్తుడు అత్యంత హీనమైన కులంలో జన్మించినా, అంటే చివరకు కుక్క మాంసం తినే జాతియందు జన్మించినా అలాంటి వాణ్ణి నిందించేవారు తన భక్తులైనా సరే వారిని ఎన్ని యుగాలకైనా క్షమించను అని అంటాడు భగవానుడు. ఇలా భాగవత అపచారం చేసి భగవానుని ఆగ్రహానికి గురయ్యారు దేవతలు. ఇక వారికి దారి కనిపించలేదు. దయామయుడైన భగవానుడికే కోపం వస్తే రక్షించగలవారెవరు? భాగవతోత్తములు తప్ప. కనుక దేవతలు దంతుణ్ణి శరణు వేడారు. దంతుడు దేవతలను క్షమించి భగవానుని ప్రస్తుతించి దేవతలను అనుగ్రహించమని ప్రార్థించాడు. భగవానుడు దంతుని దయాస్వభావానికి సంతోషించి పరమపదాన్ని అనుగ్రహించాడు. దంతునికి మోక్షం లభించిన క్షేత్రం కావడం చేత దంతక్షేత్రం అనే పేరు వచ్చింది. ఆళ్వారు తిరునగరి అని అనగానే మనకి గుర్తుకు వచ్చేవి గరుడ సేవలు. 1807వ ప్రాంతంలో శ్రీ పందల రామస్వామి అనే భక్తుడు ఒక మంటపాన్ని కట్టించాడు. 9 గరుడ సేవల ఉత్సవాన్ని ప్రారంభించాడు. ఇది నమ్మాళ్వార్ల అవతారోత్సవంలో భాగంగా జరుగుతోంది. నమ్మాళ్వార్లు
హంసవాహనారూఢులై ఆలయానికి ఎదురుగా ఉండే మండపంలో వేంచేస్తారు. నవ తిరుపతులలో ఉండే పెరుమాళ్ళు గరుడ వాహనం మీద వేంచేసి అర్ధ చంద్రాకారంలో నిలబడతారు. వారు ఒక్కొక్కరే ముందుకు వచ్చి ఆళ్వార్ల ఎదుట నిలుస్తారు. ఆళ్వార్లు తాము అనుగ్రహించిన తిరువాయిమొళి అనే గ్రంథంలోంచి ఒక్కొక్క పాటను పాడుతారు. ఆ పాట పూర్తి కాగానే పెరుమాళ్ళు పుష్పమాలికను సెటారిని ఇచ్చి ఆళ్వార్లని గౌరవిస్తారు. ఇలా 9 దివ్య దేశాలలోని పెరుమాళ్ళు మంగళాశాసనం అందుకొని వెళ్ళగానే ఆళ్వార్లు తమ ఆలయానికి వెంచేస్తారు. అతి వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని దర్శించడానికి తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి చేరతారు. ఈ ఆలయంలో ఒక పురాతనమైన చింత చెట్టు ఉన్నది. సామాన్యంగా రాత్రి కాగానే చింత చెట్టు ఆకులు ముడుచుకుంటాయి, కానీ దీని ఆకులు ముడుచుకోవు. అందుకనే దీనికి ఉరంగాపుళి అనే పేరు, అంటే నిద్రపోని చింత చెట్టు. ఈ చింత చెట్టు ఆదిశేషుని అవతారమని భక్తుల భావన. ఈ చింత చెట్టు త్వరలోనే నమ్మాళ్ళవార్లు వెంచేసి ఉన్నారు. ఇక్కడే వారు 4 వేదాల సారంగా 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ఇక్కడ నమ్మాళ్ళవార్ల విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది. దీని వెనుక కూడా ఒక గాథ ఉంది. నమ్మాళ్ళవార్లు పరమపదం చేరిన తరువాత వారి శిష్యుల మధుర కవులు తమ ఆచార్యుల వియోగాన్ని సహించలేక నిద్రాహారాలను మాని విలపించారు. అది చూసిన నమ్మాళ్ళవార్లు అదృశ్యంగా ఉండి మధుర కవులతో తామ్రపర్ణి నదీ జలం తెచ్చి మరిగించమని చెప్పారు. సరేనని మధుర కవులు తామ్రపర్ణి నదీ తీర్థం మరిగించగా అందులోంచి ఒక విగ్రహం పుట్టింది. ఆ విగ్రహం చేతిలో త్రిదండం ఉంది. ఇది మన గురువుగారి విగ్రహంలా లేదు అని అనుకుంటూ ఉండగానే ఆళ్వార్లు, అది రాబోయే కాలంలో అవతరించే రామానుజుల విగ్రహమని, మరలా నీటిని తెచ్చి మరిగించమని ఆజ్ఞాపించారు. అలా మరిగించగానే అందులోంచి ఒక విగ్రహం పుట్టుకు వచ్చింది. అదే నమ్మాళ్ళవార్ల విగ్రహం. దాన్ని ఆలయంలో ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పరమపదనాథుడు, వేణుగోపాలుడు, శ్రీరామచంద్రుడు మున్నగవారందరి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే శిల్పం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ఆలయ మండపంలో నాదస్వరం పలికే స్తంభం, నమ్మాళ్ళవార్ల ఆలయ మండపంలో సప్తస్వరాలు పలికే స్తంభము ఉంది. ఈ క్షేత్ర వైభవాన్ని నమ్మాళ్ళవార్లు 10 పాసురాల్లో కీర్తిస్తారు. నమ్మాళ్ళవార్లు ఈ క్షేత్రాన్ని ఉరై కోయిల్, అంటే సర్వేశ్వరుడు నిత్య నివాసం చేస్తున్న క్షేత్రం అని ప్రశంసించారు. నిత్య విభూతిని అనబడే పరమపదం, లీలా విభూతి అయిన ఈ లోకాలు అన్నీ సర్వేశ్వరుడికి సంబంధించినవే కదా. అయినా నిత్య విభూతిలో ఉండేవారు సదా భగవదనుభవంతో ఆనందిస్తూ ఉంటే ఈ లీలా విభూతిలో ఉండే జీవులు అల్ప అస్థి భోగాస్తులై అదే ఆనందం అనుకుంటూ చివరకు దుఃఖిస్తూ ఉంటే చూడలేక ఆళ్వార్లు దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించారు. సంసారులకు పరత్వజ్ఞానం లేకపోవడమే అందుకు కారణమని తోచింది. వెంటనే ఈ సంసారులను దిద్దుబాటు చెయ్యాలని భగవత్ పరతత్వ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారు. సంసారానికి మూలం దేవతాంతరాలయాలందు మనకుంటే ప్రావీణ్యమే, శ్రీమన్నారాయణుడే పరత్వము అనే జ్ఞానము లేకపోవడమే. ఆ పరత్వజ్ఞానం కలిగినవాడు సర్వేశ్వరుని కృప లభించి పరమపదం లభిస్తుంది. లోకాలు, లోకేశులు, లోకస్థులు వీరెవ్వరూ లేని కాలంలో తాను ఒక్కడే ఉండి బ్రహ్మాది దేవతలను, వారి వారి లోకాలను, సమస్త ప్రాణులను సృజించిన నారాయణ్ణి విడిచి దేవతాంతరాల కోసం వెతుకుతున్నారేమయ్యా. తల్లి విడిచిన పిల్లలు బాగుపడడం కష్టం. తల్లి తాను ఎన్ని కష్టాలైనా పడి పిల్లలని బాగు చేయాలనుకుంటుంది. అలాగే సర్వేశ్వరుడు కూడా మనల్ని బాగు చేయాలనే తలంపుతో మనకు సన్నిహితంగా ఆళ్వార్ తిరునగరిలో ఆదినాథ స్వామిగా వెంచేసి ఉన్నాడు. ఆయనను విడిచి పరత్వ భ్రాంతిలో వేరెవరినో ఆశ్రయించి ఎందుకు అనర్థపాలవుతారు, ఆ స్వామిని సేవించి తరించండి అంటూ మనకి హితాన్ని ఉపదేశిస్తూ సర్వేశ్వరుని పరత్వ సౌలభ్య గుణాలని ప్రకటిస్తారు ఒండ్రుం తేరుం అనే దశకంలో ఆళ్వార్లు. ఒండ్రుం తేవు ములగు ముయరుం మొత్తం యాదుమిల్లా అండ్రు నాన్ముగండ్రున్నుడు తేవరుల కోడు ఉయర్పడైతాన్ కుండ్రంబోల్ మణిమాడనీడు
திருக்குறுகூரதுனுள் நின்றவாதி பிரான் நிற்க மத்தை தேவன் நாடுதிரே. நாடி நீர் வனம் குந்தெய்வமும் உம்மை முன்படைத்தான் வீடில் சீர் புகஜாதி பிரான் அவன் மேவி யுரைக்கோயில் மாட மாளிகை சூஜந்தஜகாயா திருக்குறுகூரதுனை பாடியாடி பரவி சென்மின்கள் பல்லுலக்கீர் பரந்தே. பரந்த தெய்வமும் பல்லுல கும்படைத்து அன்றுடனே விஜங்கி கரந்து மிஷந்து கடந்திடந்து கண்டும் தெளிய கிள்ளீர் சிரங்களார் மலர் வணங்கும் திருக்குறுகூரது நுள் பரந்திரமுன்றி பல்லுலக்கீர் தெய்வன் மத்தில்லை பேசுமினே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். திருப்பொழி ஆழ்வார் தெக்கருக்கு வெல்த்துனாம். आया हूँ आके भगवान ने विष्णु भगवान ने बोला हुआ आपको क्या चाहिए करके मैं वो उन्होंने बोला मैंने आपका बाल ना ये पेट पूरा आदिशेषण का रूप में है. पहला 7 रूप है, अभी 5 रूप है और एक रूप आ रहा है अभी. ये जो आदिशेषण जैसा हुआ है वैसी इसका से है. नीचे पूरा पत्थर है, पत्थर की ऊपर ये पेट है. इसके अंदर जाकर स्वामी षडगोप स्वामी जी ने 16 साल तपस किया है. उसके बाद में सभी यहाँ आके उनको दर्शन लेके जा रहा है. इन ये कवि दिया हुआ है वो नाथमुनि जी ने 1000 गाना सुने, 1000 कवि सुनने के लिए आया था इधर, लेकिन षडगोप स्वामी जी ने परम कृपया. तिरुपल्लि आळ्वार चुट्टू 4 वैपुला 36 दिव्य देश पेरुमाळ्लु वेंचेसि उन्नारु. తిరుపతి ఆడవారు లోపల నమ్మాళ్వార్లు వేయించేసి ఉన్న తిరుపతి ఆళ్వార్ చింత చెట్టు ఆదిశేషుని అవతారంలో 5 పడగలతో ఉంటుంది. ఈ ఒక్క చింత చెట్టే ఆకులు రాత్రిపూట ముడుచుకోవు. ఏ చింత చెట్టైనా ముడుచుకుంటుంది, కానీ ఈ చెట్టు మాత్రం ముడుచుకోదు. ఇక్కడ విశేషం అదే, నమ్మాళ్వార్లు వేయించేసి ఉన్న కాలంలో ఉన్న చింత చెట్టు ఇది. అడియన్ రాణి రామానుజదాసి.